తెచ్చుకున్న తెలంగాణ, నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. ఈ టైంలోనే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మన నెత్తిన వాలింది. చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా, బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు మనకి మనకే దక్కాలన్నా, మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా, ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా, అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన పడంచెరువుకు రావాలన్నా, ఖచ్చితంగా ఇలా మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది. ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలివెడత గాని అన్యాయం మాత్రం జరగనివ్వను. మీరే నాకు అండదండ, మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఊపిరి. నేను ఒక్క మాట, నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను, కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్పుతా ఉన్నా, మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటాన్చెరు ప్రాంతంలో. రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో, మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. జాగ్రత్త, మేము ఆనాడు లాఠీలకు లూటాలకు తుపాకులకు జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. వచ్చిన తెలంగాణ మనమేనా భయపడేది? కాబట్టి జాగ్రత్త అతిగా పోకండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీకు రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష. అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి, దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి. వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. నేను గెలిస్తే 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తానని చెప్పినాడు. ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి, గవర్నమెంట్ నిధులు కాదు, ఆయన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపం కట్టించి 1 రూపాయికే పేదలకు లగ్గం చేపిస్తానని చెప్పి చెప్పినాడు. ఇట్లా ఎవరు చెప్పలే, ఏ ఎంపీ కూడా చెప్పలే, ఎంపీ కాకముందు చెప్పలే. మరి ఈ ఎంపీ గెలిస్తే మీకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి మీకు వస్తారు. కాబట్టి ఆయన ఉండేది కూడా వెంకటరామరెడ్డి ఎక్కడో మీకు దూరంలో ఉండడు, ఈయనే కొల్లూరులో ఉంటాడు, మీ పక్కనే కొల్లూరులో ఉంటాడు. అన్నా అంటే నేను ఉన్నాను, మీకు వస్తాడు, మీ పక్కనే ఉంటాడు. కాబట్టి విద్యాధికుడు, చదువుకున్నవాడు, ఆయనకు బాగా ఆస్తిపాస్తులున్నాయి, డబ్బుల కోసం రాలే, పలుకుబడి కోసం కూడా రాలే. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు, ఆయన కొత్తగా ఆశపడి రాలే. వెంకటరామరెడ్డి నిలబడతా నేను అడగలే, నేనే అడిగినా. ఇది పెద్ద ఏరియా, మెదక్ నియోజకవర్గం, మీలాంటి వ్యక్తి ఉండాలి, చదువుకున్న వ్యక్తి ఉండాలని నేనే అడిగినా, నేనే నిలబెట్టా. కాబట్టి నా మాటను గౌరవించి దయచేసి మీరు వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరుతా ఉన్నా. మెదక్ పార్లమెంట్ అల్కేకే సారే ముసల్మాన్ బుజుర్గోంకో, భాయ్యోంకో, బయనోంకో మై సలాం కర్తా హూ ఔర్ ఆప్ తమామ్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూ. ఆజ్ ఇస్ పార్లమెంట్ ఇంతగా బాత్ మే బీఆర్ఎస్ కా తావున్ కీజియే, బీఆర్ఎస్ కే లోగోంకో జితాయియే. యే బాత్ ఇసీలియే కహతా హూ, బీఆర్ఎస్ ఏక్ సెక్యులర్ తహరీక్ హై, 10 సాల్ మే హమారే హుకుమత్ మే ఏక్ భీ దంగా ఫసాద్ హమ్నే నహీ హోనే దియా. పార్లమెంట్ జబ్ తెలంగాణ కే జద్దోజహద్ చల్ రహా థా, కయీ బార్ మై యహాన్ ఆయా పటాన్చెరు మే, ఉన్ దినో మై కహ రహా థా అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. అల్లా కా కరమ్ హువా, తెలంగాణ హాసిల్ హువా. జో ఖాయిదా హై హమారే వెంకట్రామరెడ్డి సాహబ్, సాబికా కలెక్టర్ హై, ఏక్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హై, ఉన్కే సదారత్ మే మెదక్ పార్లమెంట్ కా కాఫీ తరక్కీ హోగా. ఇసీలియే మై సారే భాయ్యోం సే గుజారిష్ కర్తా హూ, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కో జితాయియే, హమ్ జిందగీ భర్ సెక్యులర్ రహేంగే, ఇతనా మై వాదా కర్తా హూ, ఇతనా కహతే హువే మై ఆప్సే రుక్సత్ హోతా హూ. సోదరులారా, టైం దగ్గరకు వస్తా ఉంది, ఎన్నికల నిబంధన. మీరందరూ కూడా మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో
పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం తెలిపి సభను విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే.